గౌరవనీయులు, టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణ ప్రక్రియ క్షేత్రస్థాయి నుంచి మొదలుపెడితే పట్టణ మరియు మండల స్థాయి వరకు నిర్మాణం పూర్తయింది. అన్ని కమిటీలు కూడా రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీలు, 3,600 పైచిల్కు వార్డు కమిటీలు, అదే మాదిరిగా బస్తీ కమిటీలు, డివిజన్ కమిటీలు, మండల కమిటీలు, పట్టణ కమిటీలు, మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు పూర్తి చేయడం జరిగింది. అనుబంధ సంఘాల నిర్మాణం కూడా పూర్తయింది. అన్ని వివరాలు కూడా పార్టీ హెడ్ ఆఫీస్కి చేరుకున్నాయి. మరి మీ అందరికీ తెలుసు, నిజానికి ప్రతి 2 ఏళ్లకొకసారి పార్టీ బైలా ప్రకారం, పార్టీ నిబంధనల ప్రకారం పార్టీ అధ్యక్ష పదవి ఎంపిక ఉంటుంది, రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపిక. అయితే మీ అందరికీ తెలుసు, ఏప్రిల్ 2019 ఏప్రిల్ 27 అనేది తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క ఆవిర్భావ దినోత్సవం. సర్వసాధారణంగా every 2 years అదే రోజు పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, జనరల్ బాడీ మీటింగు, ప్లీనరీ ఇవన్నీ కూడా ఉంటాయి, ప్రతినిధుల సభ ఇవన్నీ ఉంటాయి. కానీ 2019 ఏప్రిల్లోనేమో పార్లమెంట్ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తంగా ఉండడం వల్ల అప్పుడు పార్టీ వార్షికోత్సవాన్ని అనివార్యంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. 2020 ఏప్రిల్ కల్లా కరోనా వచ్చింది. 2021లో కూడా కరోనాలోనే ఈ 2 సంవత్సరాలు కూడా పోయినాయి. కాబట్టి మరి ఇప్పుడు ఇక కరోనా కొద్దిగా తగ్గుముఖం పట్టింది, కేసులు కూడా అదుపులో ఉన్నాయి, కరోనా కూడా నియంత్రణలో ఉంది. అందులో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు ఇతర రాష్ట్రాల కంటే, దేశంలోని ఇతర ప్రాంతాల కంటే చాలా మెరుగ్గా ఉన్న విషయం మీకు తెలుసు. వ్యాక్సినేషన్ కూడా మీ అందరికీ కూడా తెలుసు, ఇప్పటికే బాగా జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున మెజారిటీ పాపులేషన్ బ్రహ్మాండంగా పూర్తిగా వస్తున్నది. బహుశా ఇంకా కొద్ది కాలంలో, ఒక వచ్చే నెల రోజుల్లో 100% వ్యాక్సినేషన్ కూడా అయ్యే అవకాశం కూడా రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి మరి పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియలో భాగంగా ఏదైతే సెప్టెంబర్ 2 నాడు ప్రారంభించామో, మొదటి ఘట్టం ఏదైతే ఉందో అది ముగిసింది. దానిలో భాగంగా ఇప్పుడు మొత్తం పార్టీ కింది స్థాయి నుంచి బ్రహ్మాండంగా మొత్తం కమిటీల నిర్మాణం పూర్తయింది. ఇప్పుడు పార్టీ అధ్యక్ష ఎన్నిక కార్యక్రమం జరగాల్సింది, రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక కార్యక్రమం జరగాల్సి ఉంది. దానికి గాను పార్టీ జనరల్ బాడీ మీటింగు 25 తారీఖు నాడు, అక్టోబర్ 25 తారీఖు నాడు రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక కోసం పార్టీ జనరల్ బాడీ మీటింగ్ని హైదరాబాద్లో నిర్వహించబోతా ఉన్నాం. హైదరాబాద్లోని హెచ్ఐసిసి ప్రాంగణంలో పార్టీ యొక్క ఈ జనరల్ బాడీ, ప్లీనరీ ఆర్ జనరల్ బాడీ, మొత్తం రాష్ట్ర స్థాయిలోని ప్రతినిధులందరితో కూడిన సమావేశం నిర్వహించడం జరుగుతుంది. అందులో మీకు తెలుసు, ఏ పార్టీ అయినా భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క నిబంధనలకు లోబడే పార్టీ అధ్యక్ష పదవి సంబంధించిన ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. అందులో భాగంగా మరి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 13,000 పైచిల్కు ప్రతినిధులు, వివిధ హోదాల్లో ఉండే ప్రతినిధులు, ఎంపిక కాబట్టి ప్రజాప్రతినిధులు కానీ ఇంకా పార్టీ బైలా ప్రకారం ఎవరెవరైతే ఇందులో ప్రతినిధులు ఉంటారో వారందరినీ కూడా ప్రత్యేకించి 25 తారీఖు నాడు హెచ్ఐసిసి ప్రాంగణంలో జరిగే ఈ అధ్యక్ష ఎన్నిక సమావేశానికి ఆహ్వానించడం జరుగుతుంది. ఈ అధ్యక్ష ఎన్నికకు సంబంధించి గాను గౌరవ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి సూచన మేరకి, ఆదేశం మేరకి ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారు ఎవరైతే పార్టీ కార్యాలయ కార్యదర్శిగా, శాసన మండలి సభ్యుడిగా ఉన్నారో వారు రిటర్నింగ్ ఆఫీసర్గా వారు వ్యవహరిస్తారు, ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారు. మొత్తం పార్టీ అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన పర్యవేక్షణ గౌరవనీయులు, పార్టీ సీనియర్ నాయకులు, పెద్దలు పర్యాద కృష్ణమూర్తి గారు వారు బాధ్యత నిర్వహిస్తారు. వారు, వారితో పాటు పార్టీ జనరల్ సెక్రటరీ భరత్ గారు, వారు ఈ మొత్తం కార్యక్రమాన్ని వారు పర్యవేక్షిస్తారు. అయితే మరి పార్టీ అధ్యక్ష ఎన్నిక అన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిబంధనలకు లోబడి మొత్తంగా ఎలక్షన్ షెడ్యూల్ కూడా ప్రకటించాల్సి ఉంటుంది. కాబట్టి 17 నాడు అక్టోబర్ 17 నాడు ఈ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన షెడ్యూలు విడుదలవుతుంది, పార్టీ ఆఫీస్లో విడుదలవుతుంది. అదే రోజు నుంచి ఇక్కడ పార్టీ ఆఫీస్లో, కేంద్ర కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. అక్టోబర్ 17 నామినేషన్లు, అదే రోజు షెడ్యూల్ విడుదలవుతుంది, అదే రోజు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది.
22 తారీఖు వరకు అంటే వరుసగా 5 రోజుల పాటు 17 18 19 20 21 22 6 రోజుల పాటు నామినేషన్లు ఇక్కడ అందుబాటులో ఉంటాయి, నామినేషన్ వేయొచ్చు. 23 నాడు నామినేషన్ల స్క్రూటినీ పరిశీలన 23 నాడు అక్టోబర్ 23 నాడు ఉంటుంది. 24వ తారీఖు నాడు నామినేషన్ల ఉపసంహరణకు గడువు, విత్డ్రాయల్ కూడా గడువు ఉంటుంది. 25వ తారీఖు నాడు పార్టీ జనరల్ బాడీలో ఎన్నిక ఉంటుంది. సో ఈ రకంగా ఫార్మాట్ ఏంటంటే మళ్ళీ ఒకసారి ఐ విల్ రిపీట్, 17th నాడు షెడ్యూల్ విడుదలవుతుంది. 17th నుంచి 22nd వరకు నామినేషన్ల స్వీకరణ ఘట్టం ఉంటుంది. అది ఇక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారి దగ్గర నామినేషన్ పత్రాలు ఉంటాయి. ఎవరైనా నామినేషన్ వేయదలుచుకుంటే పార్టీ అధ్యక్ష పదవికి వారు ఇక్కడ వేయవచ్చు. 23 నాడు నామినేషన్ల స్క్రూటినీ మరియు పరిశీలన ఉంటుంది. 24 నాడు విత్డ్రాయల్ ఉంటుంది. 25 నాడు పార్టీ జనరల్ బాడీలో 14,000 మంది ప్రతినిధుల సమక్షంలో మనకి పార్టీ అధ్యక్ష పదవికి, రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నిక జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద ఫార్మాట్. ఇప్పుడే నేను చెప్పినట్టు ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారు ఈ మొత్తం కార్యక్రమానికి వారు రిటర్నింగ్ ఆఫీసర్గా వ్యవహారం చేస్తారు, ఈ పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు సంబంధించి. తర్వాత 25వ తారీఖు నాడే మొదలు అధ్యక్ష ఎన్నిక పూర్తయిన తర్వాత పార్టీ ప్లీనరీ కొనసాగుతుంది. ఎందుకంటే ప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నారు కాబట్టి, గత 3 సంవత్సరాలుగా పార్టీ సమావేశాలు రాష్ట్ర స్థాయిలో జరగలేదు కాబట్టి అదే రోజు అదే జనరల్ బాడీ ప్లీనరీగా కొనసాగుతుంది. ఆ ప్లీనరీలో వివిధ అంశాలపైన, రాష్ట్ర స్థాయి అంశాలు, రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర ప్రయోజనాలకు ముడిపడి ఉన్న వివిధ అంశాలు, ప్రజా సమస్యలు, టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న వివిధ కార్యక్రమాలు, వీటన్నింటి మీద కూడా విస్తృతమైన చర్చ జరుగుతుంది. వివిధ తీర్మానాలు కూడా పార్టీ జనరల్ బాడీలో ప్రవేశపెడతాము, వాటితో పాటు చర్చ కూడా విస్తృత స్థాయిలో జరుగుతుంది. దీనికి మొత్తానికి కూడా పార్టీ అధ్యక్షుల వారు అధ్యక్షత వహిస్తారు. అయితే ఈ ప్లీనరీలో 25 తారీఖు నాడు జరిగే పార్టీ అధ్యక్ష పదవి ఎన్నిక, తదనంతరం జరిగే ప్లీనరీలో తీర్మానాలు ఏవైతే ఉన్నాయో, ప్రవేశపెట్టాల్సిన తీర్మానాలు, వాటికి తీర్మానాల కమిటీకి చైర్మన్గా గౌరవ పార్టీ సీనియర్ నాయకులు, శాసనసభ యొక్క మాజీ స్పీకర్ గారు సిరికొండ మధుసూదనాచారి గారు ఈ తీర్మానాల కమిటీకి అధ్యక్షుడిగా వారు వ్యవహరిస్తారు. వారి ఆధ్వర్యంలో తీర్మానాల కమిటీ ఏ తీర్మానాలు పార్టీ ప్లీనరీలో టేకప్ చేయాలో వారు నిర్ణయిస్తారు. దీంతోపాటు ఈ పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు సంబంధించి ఒక సమావేశాన్ని, ఒక సంయుక్త సమావేశాన్ని అక్టోబర్ 17 నాడు గౌరవనీయులు మా పార్టీ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, అంటే కంబైన్డ్ మీటింగ్ ఆఫ్ లెజిస్లేచర్ అండ్ పార్లమెంటరీ పార్టీ, ఇక్కడే తెలంగాణ భవన్లో 17th నాడు మధ్యాహ్నం 2 గంటలకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. లెట్ మీ రిపీట్, 17th నాడు లెజిస్లేచర్ అండ్ పార్లమెంటరీ పార్టీ కంబైన్డ్ మీటింగ్, 17th నాడే ఇక్కడ మనకి నామినేషన్లు కూడా స్టార్ట్ అవుతుంది. 25th నాడు మొదల అధ్యక్ష ఎన్నిక, తర్వాత ప్లీనరీ, ఈ రకంగా కార్యక్రమం కొనసాగుతుంది. ఆ తర్వాత మీకు తెలిసి ఇందాక నేను చెప్పినట్టు